వరంగల్ ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కిందని చెప్పచ్చు. స్టేషన్ గన్పూర్కు సంబంధించి తాటికొండ రాజయ్య ఇంటి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. రాజయ్య ఇంటి వద్ద చూడొచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద సంఖ్యలో రాజయ్య ఇంటికి చేరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే నేతలు ఉన్నారో, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కూడా నిన్న రాజయ్యను కలవడానికి వచ్చారు. అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా, ఇలా ముఖ్య నేతలంతా కూడా రాజయ్య వద్దకు వస్తున్నారు. ఇప్పటికే ప్రజలు, నియోగవర్గ ప్రజలంతా కూడా రాజయ్య ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే రాజయ్య తాజా రాజకీయాలపైన మాట్లాడేందుకైతే మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సార్ చెప్పండి, మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏదైతే నీరు గారిపోతున్న సమయంలో ఒక అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన్నారు, నిజంగా కూడా ఇంత ఉద్యమం ఉన్న మిమ్మల్ని ఎందుకు అసలు పార్టీ గుర్తించలేకపోతుంది? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా ఆనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా 12 ఏళ్ళ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడి ఎమ్మెల్యేగా గెలిచి, మహాకూటమి మీద ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ రాష్ట్రంలో నా మాదిగ జాతి బిడ్డలు ఎక్కువ ఉన్నారని, దాదాపు 12 నుండి 13% ఉన్న మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా, దాదాపు 62 లక్షల మంది మాదిగ సామాజిక వర్గం, తర్వాత ముదిరాజులు ఉంటారు. నా మాదిగ జాతి అస్తిత్వం కాపాడాలి, వారి ఆత్మగౌరవం పెరగాలనే ఉద్దేశంతో ఆనాడు చాలా గంభీరమైన త్యాగపూరితమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా మాదిగల స్థైర్యం పెరిగి, మనోనిబ్బరం పెరిగి తెలంగాణ ఉద్యమంలో, అప్పటి వరకు ఉన్న ఉద్యమం వేరు, నేను రాజీనామా చేసిన తర్వాత ఉద్యమం ఉర్రుతలుగి తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదిగ కులస్తుల ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ పాల్గొన్నాం. అంటే సభలు సక్సెస్ కావాలంటే మాదిగలు, పాటలు రాసిన వాళ్ళు మాదిగలు, కాలి గజ్జగట్టి ఆడిన వాళ్ళు మాదిగలు, గొంతిప్పి మాట్లాడిన వాళ్ళు, పాడిన వాళ్ళు కూడా మాదిగలే, అది ధూమ్ధామ్ కళాకారుల పేరుతోటి. ఆ రకంగానే అక్రమ కేసులు వాళ్ళ మీద ఎక్కువ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళే ఎక్కువ. సో వచ్చిన తెలంగాణలో మాదిగలకు, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఫలితాలు కూడా గొప్పగా ఉంటాయని మరి ఆనాడు నేను మొదటి నుండి కూడా నా రాజకీయ అరంగేట్రమే మాదిగ దండోరా. సో అందుకనే ఎక్కడ మాదిగ అస్తిత్వం విషయం వచ్చినప్పుడు నేను ముందు వరుసలో ఉంటాను. మాదిగ జాతి కూడా నన్ను అదే రకంగా మొదటి నుంచి గుర్తిస్తున్నది. ఆనాడు కృష్ణ మాదిగ కానీ మొదలు పెడితే మరి ఈనాడు చివరి వరకున్న మహా ఎంఆర్పిఎస్కి సంబంధించిన నరసింహరావు కావచ్చు, మాదిగ జాతికి సంబంధించిన పెడమర్తి రవి కావచ్చు, తర్వాత ఇప్పుడే మాట్లాడే మేడి పాపయ్య, టీఎంఆర్పిఎస్, వంగపల్లి శ్రీనివాస, వీళ్ళందరికీ కూడా వారు ఏ సమావేశం పెట్టినా కూడా నన్ను పిలుస్తారు. ఎందుకంటే ఒక మాదిగ పెద్దోడిగా లేకపోతే మాదిగలకు దిక్కుగా నన్ను పిలుస్తారు. నేను ఆ రకంగా ఓన్ చేసుకున్నా కాబట్టి ఐ వాంట్ టు ఎలివేట్ మై కమ్యూనిటీ ఇన్ సచ్ ఏ వే వీళ్ళు మాత్రమే చేయగలరు త్యాగం. ఆనాడు సదాలక్ష్యం 1969లో ఒక మాదిగ మహిళ రాజీనామా చేసింది, కానీ ఆనాడు తెలంగాణ రాలే. నా అదృష్టం ఏంటంటే మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మరి అధికార కాంగ్రెస్ పట్టి ఎమ్మెల్యే వదిలిపెట్టి తెలంగాణ జెండా బట్టి కేసీఆర్ గారు తిరిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తప్పకుండా అందులో మీరు అన్నట్టు మాదిగల త్యాగం తప్పకుండా ఉంది. అంటే నా త్యాగం అని మీరు అంటున్నారు, కానీ నేను అనేదంటే నా జాతి మొత్తం నా ఎంబడి ఉన్నది కాబట్టి అంత ధైర్యం చేయగలిగిన ఆ రకంగా తెలంగాణలో ఉన్న మాదిగలందరినీ కూడా జాగృతి పరచడం జరిగింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కొనసాగారు, అప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే నరసంపేట కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలంతా కూడా టీఆర్ఎస్కి రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి చెంత చేరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం, అలాంటి టైంలో మీరు ఒక ఉద్యమము ఏదైతే తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరులైనారు విద్యార్థులంతా వాళ్ళ త్యాగాలను చూసి నిజంగా కూడా మీరు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పార్టీ మీ పదవికి తృణప్రాయంగా వదిలిపెట్టారు, అప్పుడు అప్పటికే ఉద్యమం నీరు గారిపోతుందని అనుకుంటున్న సమయంలో మీరు నిజంగా కూడా దానికి ఆజ్యం పోసినట్టు అయింది. అలాంటి మీ నేపథ్యం ఉన్న నేపథ్యం ఇప్పుడు ఎందుకు ఇలా తయారైంది అసలు? తప్పకుండా సమాజం అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు అన్నట్టు ఆనాడు నేను ప్రత్యేకంగా, నాతో పాటు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా అసోసియేట్ మెంబర్గా ఉన్న సోమారపు సత్యనారాయణ, ముగ్గురము ఆనాడు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. సో ప్రజాదరణ ఉంది, నా మాదిగలు నాతో ఉన్నారనే దానికి నిదర్శనమే జూపల్లి కృష్ణారావు గారు ఓడిపోయారు, అదేవిధంగా సోమారపు సత్యనారాయణ కూడా ఓడిపోయారు. కానీ 4 సార్లు గెలుస్తూ ఉన్నానంటే ప్రజల్లో ఉండడం ఒక్కెత్తు అయితే నా జాతి బిడ్డలందరూ కూడా నా కోసము మరి
ఎప్పుడు నాతో కలిసి ఉంటున్నారనే ఒక సంతోషం కూడా. సో దానికి నిదర్శనమే నా గెలుపు. సో అలాంటి పరిస్థితులలో ఇలా ఏదైతే మీరన్న బీఆర్ఎస్ పార్టీ టికెట్ ప్రకటించిన క్రమంలో లేకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అందుకనే స్వయంగా ఎవరో ఎవరిని అడిగింది కాదు, కృష్ణ మాదిగ అంటే వాడు మామూలుగా ఓపెన్గా చెప్తున్నాను, బీయింగ్ ఏ మాదిగ నేను ఆయన నాయకత్వంలో ఎంఆర్పిఎస్లో ఫస్ట్ జాయిన్ అయ్యి తెలంగాణ కోఆర్డినేటర్గా కన్వీనర్గా పనిచేసి దాదాపు ఏబీసీలు వచ్చే వరకు 99 టికెట్ వచ్చే వరకు కూడా అందులో ఉండి గొప్పగా కుల అస్తిత్వం కోసం పనిచేస్తామని. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఆర్గనైజేషన్ మీద కానీ ప్రతిసారి ఎవరెవరికో సపోర్ట్ చేసింది. కానీ ఈ పర్టికులర్ అంశంలో మాదిగ వాళ్ళ అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఘనపురంలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి తర్వాత మరి మాదిగ అస్తిత్వము ఆత్మగౌరవ కార్యక్రమంలో భాగంగా సమ్మేళనం ఏర్పాటు చేసి మరి అక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది. మాది అస్తిత్వం కోల్పోతుంది తప్పకుండా, ఎందుకు ఇట్లా చేయవలసి వచ్చిందని చెప్పేసి గణాంకాలతో పాటు మాట్లాడడం జరిగింది. సో కడియం శ్రీహరి అనే వ్యక్తికి ఇంకా 4.5 సంవత్సరాల ఎమ్మెల్సీ ఉంది. అంతకుముందు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కూడా ఆయనకే మరి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేయడం జరిగింది, ఎంపీగా తీసేది. సో అదే ఇప్పుడు కూడా మరి ఆయన ఎమ్మెల్సీ ఉన్నది కాబట్టి మంత్రి కావాలని అడగవచ్చు, ఉప ముఖ్యమంత్రి కావాలని అడగచ్చు, ఎలాంటి కార్యక్రమాన్ని అడుక్కునేది ఉన్నా కూడా ఎందుకు మీరు అంటే రెగ్యులర్గా ఎమ్మెల్యే అడగడం అనేది ఇంత కక్కుర్తి ఎందుకని పదే పదే మాట్లాడడం జరిగింది. మందుకృష్ణ మాదిగ ముందు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాడు పత్రికా సమావేశం, తర్వాత ఘన్పూర్కు రావడం జరిగింది. తర్వాత నిన్న మళ్ళీ మాదిగ చెమ్మర్ ఇంటలెక్చువల్ ఫారం ఆధ్వర్యంలో మరి మేధావులందరూ కలిసి కూడా నిజంగా అందరి చేతిలో నేను బాగా అస్త్రం అయిపోయాను. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఈ మీరే అన్నారు కదా రాగానే, ఇంత త్యాగం చేసిన మీరు ఇంత ఒబీడియంట్ ఉన్న మీకే ఇట్లా ఉంటే పరిస్థితి ఏంది? సో అందుకనే ఇంటలెక్చువల్స్ అందరు కూడా దానికి అన్ని పార్టీలు వచ్చారు, రాజనరసింహ గారు వచ్చారు, మిగతా వాళ్ళందరూ వచ్చారు, సిపిఎం వచ్చారు, బీఎస్పీ వాళ్ళు వచ్చారు, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ శ్రీధర్ వచ్చిండు, సో మహిళలు కూడా వచ్చిండు బీజేపీకి సంబంధించిన వాళ్ళు అందరు కూడా ముక్త కంఠంతో మరి ఎంఏ మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది అనేది ఆవిష్కరించడం జరిగింది. సరే ఏదేమైనా కూడా ఈరోజు అయితే నాకు ఒక మీరు అన్నట్టు ఒక రకంగా చెప్తే చాలా బాధగా ఉంది. ఇంత కష్టపడితే ఆత్మీయ సమావేశాలు పెడితే 14 ఆత్మీయ సమావేశాలు ఒక్కొక్క ఆత్మీయ సమావేశాలు 4-5 వేలతో చేసుకోవడం జరిగింది. అటు తర్వాత దశాబ్దోత్సవాలు జరిగితే నియోజకవర్గం తెలంగాణ మొత్తంలో ఎక్కడ జరిగిన విధంగా 146 గ్రామాలు తిరిగి 21 రోజులు 21 మేజర్ గ్రామ పంచాయతీల్లో పల్లె నిద్ర చేసి రచ్చబండ చేసి ఉదయం ఇంటింటి ఆ కార్యక్రమాలు చేసినాం. సో ఇంత గొప్పగా పనిచేసినప్పుడు మరి అవకాశాలు అయినప్పుడు నిజంగా గుండె బాధతో బరువెక్కిపోతూ ఉన్నది. అయినా కూడా కార్యకర్తలు మరి ఇచ్చే మద్దతు కావచ్చు, అనేక కార్యక్రమాలు తప్పకుండా రేపు మంచి జరుగుతుందనే ఆశాజనకంగా మాత్రం ఉన్నాను. మీరే చెప్తున్నారు ఇంత బాధ ఉందని అంటున్నారు, అలాగే మరోపక్క కేసీఆర్కు ఒబీడియంట్గా ఉన్నారు, ఇంటలెక్చువల్ మీటింగ్లో మీ పేరే ఉంది, అయ్యో రాజయ్యకి అన్యాయం జరిగిందని, అలాగే మీ వ్యవస్థాపక అధ్యక్షుడు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి మందకృష్ణ మాదిగ కూడా నిజంగా మీకోసం ప్రత్యేకించి పోరాటం చేస్తా అని అన్నాడు. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడే మీరు చెప్పినట్టు ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి అయినాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు, మరి మీరు ఇంత ఒబీడియంట్గా ఉన్న మిమ్మల్ని ఎందుకు కేసీఆర్ ఇట్లా మరిచింది అనుకోవచ్చు? అంటే ఇది మరపు కాదు, టు బి ఫ్రాంక్ చెప్పింది ఏంటంటే అతను అంటే ఇప్పుడు పట్నం మహేందర్రెడ్డి గారు మంత్రి అయ్యాడు, ఈ కారణం ఏందో తెలుసు. ఇక్కడ కూడా అలాంటి పాచికలే వేసినట్టు సమ్ బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నట్టు అనుకోవాల్సి వస్తున్నది. కారణం ఏంటంటే తప్పకుండా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఒబీడియంట్, పార్టీకి విధేయుడు, త్యాగం చేసి వచ్చాడు, తప్పకుండా ఆయన ఏదో రకంగా కాపాడదాం అనే ఉద్దేశంతో బహుశా అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ ఏదో మరక మంచిదే అంటారు. సో ఏది జరిగినా మన మంచికే. సో తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ అటు దిటు ఇటు దట్ట అయ్యడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు జనవరి 17 వరకు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, ఉంటాను. తర్వాత ప్రజా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత నా మీద మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రోటోకాల్ మనకే ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం వచ్చినా, ఇప్పుడు ఘన్పూర్లో 100-బెడెడ్ హాస్పిటల్ 37.5 కోట్లతో మంజూరైంది, దాన్ని శంకుస్థాపన చేసుకోవాలి. నిన్నగాక మొన్న 10 లక్షల రూపాయల మరి చిల్పురుగుట్ట దేవస్థాన అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరైనవి, ఆ కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈరోజు మరి
కిడ్నీ రీనల్ డయాలసిస్ సెంటరు మనకు ఒకటి మంజూరైంది. హెడ్ క్వార్టర్లో అకామిడేషన్ లేకపోవడం వల్ల దాన్ని జఫర్గఢ్లో ప్రస్తుతానికి తాత్కాలికంగా అక్కడ నడుపుతూ ఉన్నాం. ఆ కార్యక్రమం చేసుకుని ఉంది. ఫైర్ స్టేషన్ మంజూరైంది, త్వరలో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవాలి. అదేవిధంగా టెంపరీగా ఏదైనా బిల్డింగ్లో మరి ఫైర్ స్టేషన్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఘన్పూర్ మున్సిపాలిటీ కోసం కూడా ప్రపోజల్ ఉన్నాయి, త్వరలో ఆ కార్యక్రమం. సో ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఒక రాజకీయ నాయకుడిగానో లేదా అధికార పార్టీలకైనా కాకుండా ఘనపురం నియోజకవర్గంగా అసలు సిసలైన స్థానికుని నా మీద మాత్రమే బాధ్యత బరువు ఎక్కువ ఉంటుంది. నేనే హక్కుల కోసం పోరాటం చేసిన వాడిని, ఇప్పుడు హక్కులు తీర్చే స్థాయిలో ఉన్నవాడిని కాబట్టి తప్పకుండా మరింత బాధ్యత ఉంది. ఇప్పుడే ఘనపురం చాలా రకాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసుకోగలడం, అండర్ పాస్ చేసుకోగలడం, బైపాస్ రోడ్డు దాదాపు 67 కిలోమీటర్ నేషనల్ హైవే చేసుకోగలిగినాం. తర్వాత రిజర్వాయర్లు చాలా గొప్పగా 7-8 రిజర్వాయర్లు ఎక్కలేని నీళ్లు మా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దానికి పరాకాష్ట ఎన్నో 25 ఏళ్ల కాంచెల్లి కానీ డిగ్రీ కళాశాల, అది కూడా రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అది మొదలు పెట్టడం, అది మామూలుగా కిరాయి బిల్డింగ్లో అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈరోజు ఘనపురం అభివృద్ధి సంక్షేమంలో ఒక స్థానిక నాయకుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఒకటే ప్రజలు కోరుకునే ఒకటి ఘన్పూర్ను మున్సిపాలిటీ చేసుకోవాలి. ఘన్పూర్ చాగల్ శివునిపేలి కలిపి 23,000 జనాభా ఉండే, పోయిన ఎలక్షన్లగా ముందు పోయిన అన్ని కొత్త మున్సిపాలిటీ అయినప్పుడు మాకంటే తక్కువ ఉన్న వర్ధన్నపేట అయింది, మిగతా అన్ని కూడా అయినాయి కాకపోవడానికి. అప్పుడు ఏ నాయకుడైతే అడ్డుపడ్డాడో మళ్ళీ ఆ నాయకుడే నేను వచ్చినాక చేస్తాను, ఆయన వచ్చినాక చేస్తారని మాట్లాడడం అయితే విడ్డూరంగా ఉన్నది. సో అన్నీ కూడా ఇవన్నీ కూడా ఆయన వచ్చినాక చేస్తారంటే వాటికి కూడా అడ్డుపడే కార్యక్రమం చేస్తాడు. సరే, ఏదేమైనా కూడా అధిష్టానం ఉన్నది, ప్రోటోకాల్ ఉన్నది, అధికారులు ఉన్నారు. సో తప్పకుండా అన్నిటికంటే ఎక్కువ ప్రజలు ఉన్నారు. సో మరి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా పార్టీ పరంగా నాకు సరి అయిన నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంటారు. సో సముచిత స్థానం కల్పిస్తారని నేను అనుకుంటున్నా. అంతేకాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చేది ఉంటే ఆ రకంగా కూడా, సో ఇప్పుడు అప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలందరూ కూడా మనోనిర్భరంతో ఆత్మస్థైర్యంతో ఉండాలి. సో సమన్వయాన్ని పాటించాలని నేను చెప్తున్నా. ఎంతమంది వచ్చి ఇట్లా అట్లా ఇంకా ఎగురుదాం దుంకుతాం అంటే కూడా వద్దు. మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మనకే ప్రోటోకాల్ ఉన్నది, మనమే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, తొందరపడొద్దని చెప్పేసి నేను సంజాయించి పంపించడం జరుగుతుంది. అంటే ఇప్పటికే మీ గులాబీ బాస్ 119 నియోజకవర్గాలు గాను 115 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యం, అంటే ప్రకటించే టైంలో మీ వర్కింగ్ ప్రెసిడెంట్ విదేశాల్లో ఉన్నాడు కేటీఆర్, అలాగే మీ గులాబీ బాస్ కూడా ప్రకటించకుండా హరీష్ రావు చేత ప్రకటించారు, అంటే ఏమైనా మార్పు చేర్పులు చేసే అవకాశం ఏమైనా కనబడుతుందా? సో క్లియర్గా, ఎందుకంటే ఇప్పుడు ప్రకటించలేదు కాబట్టి కొన్ని నిజాలు చెప్పాలా. స్వయంగా కేటి రామారావు గారు నేను వారిని పోయి మాట్లాడినప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది, ఒకవేళ పెద్ద ఆయన ఎంపీగా పోతే ఈయనను ఎంపీగా పంపిస్తారు, తర్వాత మీ ఎమ్మెల్యే దానికి డోకా లేదు, నీ పన్ను చేసుకో, ఆయన ఎమ్మెల్సీ ఉంటే కేసీఆర్ తన ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాడు, ఆయనను ఎంపీగా తీసుకుపోతాడని చెప్పేసి అంత భరోసా ఇచ్చి కేటీఆర్ గారు నన్ను పంపించడం జరిగింది. మీరు అన్నట్టు ఆ సమయంలో ప్రకటించే టైంలో వారు లేరు. తో హరీష్ అన్న దగ్గర కూడా పోయినప్పుడు ఆయన కూడా ఇంకా పెద్ద మాటని, నా నాది గుండె తరుక్కుపోతుంది, పెద్ద ఆయన ఎందుకు మొండి పట్టుబడుతున్నాడు, ఇదే మాట అంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. పట్నం మహేందర్రెడ్డి ఏ పట్టు అయితే పట్టిండో ఈయన అదే పట్టు పట్టి కార్యక్రమం జరిగిందని తెలిసిపోయింది. సో ఏదేమైనా కూడా నియోజకమే నా దేవాలయం, నా నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, వాళ్ళకి సేవ చేయడమే మహాభాగ్యంగా టికెట్ ప్రకటించిన తెల్లారి నుండి మళ్ళీ ప్రజా జీవితంలో ఉన్నాను, చౌలకు పోతుకున్నాను, పండుగల దగ్గరికి వెళ్తున్నాను, ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాను. తప్పకుండా ప్రజల దీవెనలే నాకు శ్రీరామరక్ష. అంటే అధిష్టానం నుంచి మీకు ఏమన్నా గైడ్లైన్స్ ఉందా, అంటే ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇస్తామని చెప్పేసి ఏమన్నా హామీ ఇట్లా ఉందా? ఇప్పుడు మీరే చెప్పారు కదా, నేను అల్లేటప్ప మనిషిని కాదు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం చేసి ఏదో ఎమ్మెల్యే ఇస్తా నీకు, సారీ ఎమ్మెల్సీ ఇస్తా లేదా ఏదో ఎంపీ ఇస్తామని ఏదో వాగ్దానం చేస్తే సరిపెట్టుకునేంత స్థాయి కాదు. ఎందుకంటే మాదిగ జాతి మొత్తం కూడా ఈరోజు జాగృతి చెందింది. అంటే రాజన్నకి ఏదైనా జరిగితే వచ్చుకొని, ఇప్పుడు ఇటు వచ్చేటప్పుడే మేడి పాపయ్య గారు టీఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతూనే ఇటు వచ్చాను నేను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నారు, అది నాకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే సందర్భము వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది కదా. సో ఆ క్రమంలో
ఈరోజు నా నియోగవర్గం అంతా నాయంబడి ఉంది. తర్వాత నా జాతి మాదిగ జాతి, బికాజ్ ఐ వాంట్ ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా, మాదిగ జాతి 94 నుండి ఇప్పటి వరకు ఏనాడు కూడా మాదిగ వాసన వస్తే అక్కడ ఉరికిపోతాను, ఎక్కడో ప్రపంచ మాదిగ మేధావుల సదస్సు పెడితే పోతాను, మాదిగ ప్రపంచ దినోత్సవం అయితే ఆంధ్రకు కూడా పోయి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. సో ఏదేమైనా కూడా తప్పకుండా ఈరోజు మరి మాదిగ అస్తిత్వం కాపాడడానికి తప్పకుండా అధిష్టానము ఒక నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూస్తాను. అంటే మీరు ఇప్పుడే అన్నారు పట్నం మహేందర్రెడ్డి నిజంగా కూడా మంత్రి పదవి కోసమే అది చేశాడు, ఇప్పుడు శ్రీహరిని కూడా అదే రీతిలో చూడచ్చా? కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. కారణం ఏంటంటే మనమే త్యాగం చేసినాము, మనమే ఒబీడియంట్గా ఉన్నాము, మనమే పార్టీ కార్యక్రమాలకు ప్రజలకు తీసుకెళ్ళాము, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు తీసుకెళ్ళాము. 20 ఏళ్ళ నుండి వారు ఘనపురం నియోజకవర్గం అంటే ఊళ్ళల్లో మర్చిపోయిన పరిస్థితి ఉన్నది కదా. ఇప్పుడు నేను కొన్ని ఊర్లు పేరు చెప్తాను, అయ్యోరు కూడా ఉన్నది 25 ఏళ్ళ 20 ఏళ్ళలో ఆయన ఎప్పుడు పోనే పోయి ఉండడు ఇప్పటి వరకు. అంటే ఇట్లానే అనేక ఇప్పుడు ఇంతకుముందు సర్పంచుల ఫోరం అధ్యక్షులు వచ్చి మాట్లాడుతుండే, రఘునాథ్ పెళ్ళి మా ఎమ్మెల్యే కూడా ఆయన మా దగ్గర ఎప్పుడు పోటీ చేయాలి మా ఊళ్ళో ఆయనకు తెలియ అంటుండే. ఇప్పుడు నేను తీసుకుపోయి పరిచయం చేయాలి, ఆనాడు విజయరామారావును చేపట్టుకొని తీసుకుపోయి ఊరూరికి తీసుకుపోయి పరిచయం చేయాల్సి వచ్చింది, ఇప్పుడు వీరిని పరిచయం చేయాల్సి వస్తుంది. సరే ఏదేమైనా అట్లా జరగదు, తప్పకుండా ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను, తప్పకుండా మనకు అనుకున్న సమయంలో కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు, ఘనపురం నియోజకవర్గం ప్రజలకు ఒక శుభవార్త చెప్తాడని ఎదురు చూస్తాం. మీ కార్యకర్తలకు చెప్పండి, మీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు చెప్పండి, రాజయ్య భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? కంటికి రెప్పలా కాపాడుకుంటా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా అది కూడా వాళ్ళందరికీ తెలుసు. ఒక నా ఎద మీద తలబెట్టి ఇట్లా ఎవరు వచ్చినా కూడా ఇట్లా ఉంటారు, ఇట్లా నా ఇట్లా దిగి ఫోటో దిగిన వాళ్ళు ఓట్లేస్తే 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాను నేను.